హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. జగన్ సీఎం అయితే రాజధాని మారుతుందా? ఎన్నికల ముందు గట్టిగా వినిపించిన ప్రశ్న ఇదే. అయితే అనుకున్నట్టే జగన్ సీఎం అయిపోయాడు. సీఎం అయినప్పటి నుండి రాజధానిలో అవినీతి అంటూ ప్రశ్నలు సంధిస్తూ వచ్చిన జగన్ ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీ రాజధానిగా ఇక అమరావతి ఉండబోదని తెలుస్తోంది. దీనికి బదులు గుంటూరు జిల్లాలోని తోళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అనధికారికంగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి తాత్కాలిక రోడ్డు నిర్మించడానికి శేషగిరిరావు అనే రైతు దగ్గర నుండి 10 అడుగుల భూమిని సేకరించినట్లు తెలిసింది. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న రోడ్డును కూడా తిరిగి ఆ రైతుకు కేటాయించాలని ప్రభుత్వం నుండి జారీ అయిన పత్రంలో నమోదు చేశారు. అలాగే రోడ్డు కోసం కేటాయించిన తమ భూములను తమకు తిరిగి అప్పగించాలని మరికొందరు రైతులు కూడా పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం పత్రాలను చూపుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం ఇంటికి వెళ్లే రోడ్డును కూడా తొలగించనున్నారని సమాచారం. అదే కాకుండా ప్రజావేదికతో పాటు మాజీ సీఎం ఇంటిని కూడా కూల్చబోతున్నారా అనేది ప్రస్తుతం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అయితే జగన్ రాజధానిని అమరావతిలో కాకుండా పక్కనే ఉన్న తొళ్ళూరుకి ఎందుకు షిఫ్ట్ చేయాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. మరి రాజధాని అమరావతి కాకుండా తొళ్ళూరు అయితే మీ అభిప్రాయం ఏమిటి? కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.